గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీలోనే ఉన్నానన్న యార్లగడ్డ టీడీపీలో చేర్తానన్నది ఉత్తర సోషల్ మీడియా ప్రచారమేని అన్నారు. వైసీపీ సీట్ ఇస్తుందని భావిస్తున్నానని అన్నారు. గన్నవరం సీట్ వేరే వారికి ఇచ్చినట్లు ఇంకా ప్రకటించలేదు కాబట్టి వైసీపీ నాకు అన్యాయం చేస్తుందని అనుకోవడం లేదని అన్నారు. అమెరికా నుంచి తీసుకొచ్చి జగన్ నన్ను క్రాస్ రోడ్ లో నిలబెడతారని అనుకోవట్లేదని అన్నారు యార్లగడ్డ. ఇక రిగ్గింగ్ దొంగ ఇళ్ల పట్టాలతోనే పోయినసారి ఓడిపోయానని, తను గెలిచి ఉంటే నియోజకవర్గానికి ఈ కర్మ ఉండేది కాదని అన్నారు యార్లగడ్డ. కారణము దొంగల పట్టాల కారణం, కారణాల గురించి పద్దాక మాట్లాడటం పదే పదే నాకు ఇష్టం లేదు, కానీ ఏదో కారణం చేత తక్కువ తేడాతో దాదాపు 300 to 150 ఓట్లు వచ్చి ఉంటే ఈ కర్మ ఉండేది కాదు నియోజకవర్గానికి అని నాకు. మధ్యలో వచ్చిన పరిణామాల వల్ల గన్నవరం రాజకీయాలకి దూరంగా వచ్చిన పరిస్థితితో నేను నియోజకవర్గంలో రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా తప్ప నియోజకవర్గం కార్యకర్తలకు అందుబాటులోనే ఉన్నా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తుందని ఆశిస్తున్నా, నాకు నమ్మకం కూడా ఉంది. నన్ను అమెరికా నుంచి తీసుకొచ్చి క్రాస్ రోడ్ లో పెడతారని జగన్మోహన్ రెడ్డి నేను భావించట్లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు నమ్మకం ఉంది. మా కార్యకర్తల ఒత్తిడి ఏంటంటే ప్రతి మండలంలో మొన్న నేను పరామర్శల కోసం ఏం జరుగుతుంటే ఈ మీటింగ్ కార్యక్రమాలతో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయమన్నారు. అతి త్వరలో డెఫినెట్ గా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అన్యాయం చేస్తారని నేను భావించట్లేదు. ఐ హోప్ ఐ విల్ గెట్ ఇట్. గన్నవరం నియోజకవర్గానికి నేను ఒక్కడే వచ్చా, ఎయిర్పోర్ట్ తప్ప తెలియకుండా వచ్చా, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. నాకు ఇంత పెద్ద కుటుంబం అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారని కూడా ఆశిస్తున్నాను. అంటే అది వేరే వాళ్ళకి ఇచ్చామని కూడా ప్రకటించలేదు కదా. అక్కడ